गणपति बनाने के लिए अपन 6 महीने से स्टार्ट कर लिए है और ये बड़ा गणपति है 32 फीट का है और वो अपन एक एकदम निकाल के दे रहे 15 फीट का। హాయ్ ఫ్రెండ్స్, అందరికి ముందుగా జై శ్రీ గణేష. ఈరోజు మనం సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి ఎత్తు చేసినాం ధూల్పేట్కి. సో సుందర్ కళాకార్ అంటే కూడా ధూల్పేటలో చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి భారీ గణపతులు డిఫరెంట్ స్టేట్స్కి అయితే ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. సో ఈసారి ఏ విధంగా ఉన్నాయి గణేషులు చూద్దాం. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండే. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు భారీ గణపతి దర్శనం ఇస్తున్నాడు. సో ఫుల్ డీటెయిల్స్ కూడా అన్నని అడిగి తెలుసుకుందాం. సో అన్నని అయితే అడుగుదాం ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్. गणपति बनाने के लिए अपन 6 महीने से स्टार्ट कर लिए है और ये बड़ा गणपति है 32 फीट का है और वो अपन एक एकदम निकाल के दे रहे 15 फीट का हो रहा, टोटल 22 फीट का है और अपन ये 6 महीने 7 महीने से स्टार्ट है अपना बना रहा गणपति का. अभी ये सब में अपने तेलंगाना में सब में बड़ा गणपति यही है इस टाइम धूलपेट में, तेलंगाना में बड़ा गणपति यही है. अब अपने पास 9, 8, 10 मॉडल्स बन रहे हैं. अभी फिलहाल एक ही मॉडल बड़ा रिलीज करें हम. पेंटिंग वाला अभी नहीं स्टार्ट करते हैं ना, अगस्त में स्टार्ट करते हैं, अगस्त फर्स्ट को स्टार्ट करते हैं. इतना जल्दी नहीं करना, ठीक है? సో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది భారీ గణపతి అంటే ఇప్పుడైతే ధూల్పేటలో ప్రజెంట్ ఉన్న గణేషులో చూసుకుంటే. సో ఈ గణేషునికి మించిన గణేషుడు అయితే లేదండి ఇప్పుడైతే ప్రజెంట్. చాలా బాగుంది గణేషుడు అయితే. కలరింగ్ చేస్తే మాత్రం మీకు ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. డిజైన్స్ అయితే చాలా వేసారు ఈ గణేషునికి అయితే మొత్తం. సో ఇక్కడ చూడండి తుండానికి. సో ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు కలరింగ్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కొడుతుంది. అట్రాక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అయితే గణేషుడు 22 ఫీట్స్ వరకు ఉంటుందంట మొత్తం. 22 ఫీట్స్ అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే హైట్ 22 ఫీట్స్ ఉంది, అడ్డం వల్ల ఒక 10 ఎబో ఉంది అనమాట. సో ఈ చిన్న చిన్న గలీల్లోకి వెళ్ళి ఎట్లా తీసుకెళ్తారో ఏమో ఈ గణేషుని అయితే, భారీ గణేషుని. సో చూద్దాం తీసేటప్పుడు కూడా, చూద్దాం లోపల కూడా మొత్తం ఎన్ని గణేషులు ఉన్నాయి, ఇంకా ఎన్ని తయారైపోయినాయి చూద్దాం. బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం ఇప్పుడు ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన సుందర కళాకారులు ఆల్మోస్ట్ అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అన్నవాళ్ళు అయితే చాలా దూరంకి వెళ్ళి వచ్చారు, కర్నూలుకి వెళ్ళి వచ్చారట గణేషన్ బుక్ చేయడం కోసం. సో మరి తీసుకున్నారా లేదో తెలియదు. మరి గణేషన్ని బుక్ చేసుకోవడానికి చాలామంది చాలా దూరంకి వెళ్ళి వస్తారనమాట. ఇంకా ఫెస్టివల్కి ఇంకా 2-3 మంత్స్ ఉండగానే మనకి ముందుగానే చాలామంది వచ్చి బుక్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూడండి మొత్తం. ఇక్కడైతే వర్క్ అయితే ప్రాసెసింగ్ జరుగుతూనే ఇంకా. సో ఇక్కడ మన గణపతి అయితే డోల్ వాయిస్తున్నాడు, ఇంకా మన గజరాజు ఉన్నాడు, నాగపాము, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా డిజైన్స్ అయితే. సో వర్క్ అయితే మొత్తం పూర్తి కాలేదు కాబట్టి ఇంకా మనకి ఏ విధంగా ఉండు గణేషుడు అయితే ఇంకా తెలియదు మనకి. సో ఇక్కడైతే మనకి డోల్ అయితే వాయిస్తున్నాడు గణపతి. సో ఫ్రెండ్స్ గణేషుడు అయితే ఆల్మోస్ట్ ఒక 15 ఫీట్స్ ఎబో ఉంది అనమాట. సో వర్కింగ్ అయితే నడుస్తుంది ఇక్కడ చూడండి. చేతులు ఏమేం పార్ట్స్ ఉంటాయో అవన్నీ అయితే ఇంకా వర్కింగ్ అయితే జరుగుతుంది అక్కడ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం. ఇప్పుడు గణేషుడు అయితే అక్కడ రెడీ అవుతుంది ఒకటి, వెళ్ళి చూద్దాం అక్కడ. ఇక్కడైతే ఆల్మోస్ట్ చాలా వర్క్ ఉన్నాయి ఇంకా పెండింగ్లో వర్క్ అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే మోడల్ అనమాట ఇక్కడ ఉన్న గణేషుడు కూడా. ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్ ఉందన్నమాట, చేతి వర్క్ అయినా సరే చాలా వర్క్ ఉంది వర్క్ అయితే. సో ఇక్కడ చూడొచ్చు గణేషుడికి సంబంధించిన పాటలు అనమాట బ్యాక్ సైడ్ పెట్టేటివి అనమాట. సో ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గణేషుడు అయితే ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ ఒకటి. అచ్చయితే వేసిరు ఇంకా మొత్తం అయితే ఇంకా తీయలేదు అనమాట అది. ఏదైతే వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉందన్నమాట, ఇంకా చాలా వర్క్ ఉంది వర్క్ అయితే. ఇంకా అచ్చయితే తీయలేదు అనమాట గణేషునికి, ఏదైతే అచ్చుందో అదైతే తీయలేదు. సో ఇక్కడ ఆల్రెడీ బుకింగ్ అయితే వచ్చింది, ఇంకా గణేషుడు కూడా రెడీ కావాలి, అప్పటికి బుకింగ్ చేసుకోవడానికి అయితే చాలా మంది వస్తున్నారు. మొత్తానికి గణేషుడు అయితే మోడల్ అయితే చాలా బాగుంది, పక్కన రాముడు లక్ష్మణుడు మధ్యలో గణపతి ఉన్నాడు అనమాట. సో మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి ఏ మోడల్ ఉంది గణేషుడు ఎలా ఉందని చెప్పొచ్చు. సో ఇంకా డిజైన్ అయితే ఇంకా మొత్తం అయితే కంప్లీట్ కాలేదు కాబట్టి వర్క్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత కూడా మనం ఫుల్ వీడియో తీద్దాం ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ సుందర్ కళాకార్ షెడ్ నుంచి అయితే పూర్తి సమాచారం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.